గత 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మొదట్లో అందరినీ యూరియా లేకుండా వ్యవసాయం ఏంటి, వీడికి పిచ్చేమో అని అందరూ అనుకోవడం జరిగిందండి. కానీ ఒకసారి మేము తోటలో పండించిన అరటికలను తీసుకొని మార్కెట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అరటికల్ హోల్సేల్గా కొనుక్కున్న వాడు దించి వెంటనే దాని మీద ఒక స్ప్రే కొట్టాడు. దాని మీద ఆ స్ప్రే మీద ఏమో హైలీ పాయిజనస్, అత్యంత విషపూరితమైనది, ప్రమాదం అని రాసింది. సో మేము అతను అడిగాం, ఎందుకయ్యేది విషం అని రాసింది, అది తీసుకొచ్చి కొట్టేవింటే అరటికాయల మీద అంటే రేపటి రంగు వచ్చి ముగ్గేసింది మేడం, మేము బజార్కి పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకు వచ్చాము. సో మాకు చాలా భయం అనిపించింది, ఇలా మనం తినే ఒకరోజు ముందే వీటిలో ఇంత విషం కొట్టాడు, అదంతా మన చిన్నపిల్లలకి పళ్ళు మంచిదని పెడతాం, మనం తింటాం, పూజల్లో పెట్టుకుంటాం. సో ఈ విషయం అంతా మన ఒంట్లో డైరెక్ట్గానే వెళ్తుంది, ఏంటని ఆలోచన పడ్డాం. అప్పుడు మా గురువుగారు అయిన చిరంజీవి స్వామి గారు, మీరు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు కదా అని మాకు సలహా ఇచ్చారు. మేము చేయగలమని డౌట్ పడితే, లేదు మీరు చేయగలరు చేయండి అన్నారు. సో కొన్నాళ్ళు మేము ఆలోచించాం. స్వామివారు అన్నారంటే ఏమి లేకుండా వెనకాల కారణం అన్నారు కదా, ఇది దేనికి ఒక నాంది కలుగుతుందేమో చూద్దామని మొదలుపెట్టి ఇంటర్నెట్లో చూడడం చూసాం, ఏంటి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి. సో అప్పుడు మాకు రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ యూట్యూబ్లో, మన దేశవాళీ ఆవు గొప్పతనం అనిపించి మాకు కొంచెం సిగ్గు అనిపించింది. ఇన్ని సంవత్సరాలు అయినా మనకి మన భారతదేశం ఆవు గురించి తెలియకపోవడం ఏంటి, ఇంటర్నెట్లో చూసి తెలుసుకోవడం ఏంటి అని అనిపించింది. సో వెంటనే ఒక దేశవాళీ ఆవుని రెండు ఆవులు తీసుకున్నాము, తీసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాము. నెమ్మదిగా దానివల్ల జరిగే అద్భుతాలు ప్రపంచానికి కనిపించాయి. ఈ ప్రకృతి వ్యవసాయం లాభం మాకు ప్రపంచాన్ని బయట తెలిసింది ఎప్పుడంటే, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చుట్టుపక్కల అన్ని పంటలు నాశనమైనా మా పంటలు నాశనం కాలేదు. సో దానికి అందరూ శాస్త్రజ్ఞులు కూడా చెప్పింది ఏంటంటే, న్యాచురల్ కెలామిటీస్, న్యాచురల్ ఫార్మింగ్ క్యాన్ విత్స్టాండ్ న్యాచురల్ కెలామిటీస్, అంటే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది అని ప్రూవ్ అయిందమ్మా అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. సో అప్పటి నుంచి మా అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా దీన్ని కంపల్సరీగా అమలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉంది. ఇది చాలా మంచి మార్పుకి ఒక నాంది జరుగుతుంది. కాలం ఎప్పుడు ఒకలే ఉండదు, తిరిగి మారుతుందనే దానికి ఒక సంకేతం. ఎవరైనా ఈ రకమైన వ్యవసాయం ఎట్లా మొదలుపెట్టాలి అంటే, మేము మొదలుపెట్టినప్పుడు వచ్చిన అవరోధాలు అవి మేము ఫేస్ చేసాం కాబట్టి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడకుండా దీన్ని చక్కగా సులభంగా లాభదాయకం ఎలా చేసుకోవాలి చెప్పే దానికి మేము సిద్ధంగా ఉన్నామండి, చెప్పగలుగుతాం.